మూవీ ఘోర పరాజయంతో పూరి జగన్నాథ్కు సుమారు 15 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నష్టాల నుండి పూరి తేరుకోవాలి అంటే వెంటనే ఎవరో ఒక టాప్ హీరో సహకారం కావాలి. అయితే పూరి చెబితే హీరోలు పారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తన తదుపరి మూవీ ప్రాజెక్టు హీరోగా నటించే విషయంలో నాగార్జునను అంగీకరింప చేసేందుకు పూరి చార్మి ద్వారా నాగ్తో జరిపిన రాయబారం ఫెయిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పూరి తన రూట్ మార్చి నందమూరి సింహం బాలకృష్ణపై తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పూరి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ మూవీ పరాజయం చెందిన బాలయ్యకు పూరి పట్ల అభిమానం ఉండటంతో ఇప్పుడు ఆ అభిమానం తనకు సహాయంగా మార్చుకోవాలని పూరి శత విధాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పొగడ్తలు గిట్టే పడిపోయే బాలయ్య వ్యక్తిత్వం పూరికి బాగా తెలిసిన నేపథ్యంలో తన కష్టాల నుండి గట్టించకమని పూరి బాలయ్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. బాలయ్యకు పూరి కష్టాలు తెలిసినప్పటికీ అతడికి అభయం ఇచ్చే విషయంలో బాలకృష్ణ ఎటు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గం వాళ్ళు అంటున్నారు. దీనికి కారణం బాలయ్య ప్రస్తుత దృష్టి అంతా ఎన్టీఆర్ బయోపిక్ పైనే ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ దర్శక బాధ్యతలు చేపట్టడానికి క్రిష్ అంగీకరించినట్లుగా వార్తలు రావడమే కాకుండా ఈ మూవీలో ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రల్లో నటించడానికి అనేక ఆలోచనల తర్వాత నిత్యా మీనన్ ఎంపిక చేసినట్లు టాక్. ఈ వార్తలన్నీ నిజంగా అయితే పూరి బాలయ్యపై పెట్టుకున్న ఆశలు అన్నీ నిరాశపరిచే విధంగా మారబోతున్నాయి అనుకోవాలి. అలాగే ఇటువంటి పరిస్థితి ఎదురైతే పూరి తన కొడుకు ఆకాష్ను మళ్ళీ హీరోగా చేసి అమెరికా మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో ఒక యాక్షన్ సినిమాను చార్మీ సహకారంతో తీయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. సో బెడిసి కొట్టిన చార్మీ రాయబారం రంగంలోకి బాలయ్య అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.